It is a great threat to the Indian constitution. It is a great threat to the democracy. ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టది ఆ పోలీస్ అధికారులు ఎందుకు గ్రహించటం లేదో చాలా బాధాకరం ఇది. ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రిని నా ఇష్టం అనుకున్నాను అది తప్పు అన్న సంగతి ఆయనకు తెలియటం లేదు. మంత్రులు ముఖ్యమంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డికి భయపడి నీ బాంఛ్యం ద్వారా అంటున్నాను ఏం చెబితే అదే కరెక్ట్ అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అతనేం పెద్ద అట్టే చదువుకున్నవాడు కూడా కాదని విన్నాను నేను. ఏదో ఎక్కడేదో గుమస్తాగా పనిచేస్తున్నారా లోకేష్ బాబు గారు అంటుంటే విన్నాను నేను. ఏదో గుమస్తాగా ఏదో పనిచేస్తున్నా. అతను ఈ రోజున రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని శాఖల్ని శాసిస్తున్నాడు. అతను ప్రజాస్వామ్యం తెలీదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలీదు, రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో తెలీదు, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలీదు. అతను ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడిపోయినాయి అని చెప్పి చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను. ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించాలో దిక్కు తోచని పరిస్థితుల్లో పోలీసు శాఖ ఉంది. చాలా బాధాకరం. లేకపోతే ఏంటండి, మొన్న ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాలో 3 డేస్ టూర్, నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అపోజిషన్ పార్టీ లీడర్, అపోజిషన్ పార్టీ లీడర్ అంటేనో కేబినెట్ హోదా అయింది, ఆ సంగతి తెలియదు వాళ్ళకి. పైగా జడ్ ప్లస్ ప్రొటెక్టీ ఆయన, ఎన్ఎస్జీ కమాండోస్ కన్నార్పకుండా ఆయన్ని కాపులాగేస్తారు. ఆయన రక్షణ కవచంలాగా ఉంటారు ఆయన. 3 రోజులు నేను ప్రకాశం జిల్లా టూర్కి వెళ్తున్నానని ముందే కన్సర్న్ అధికారులందరికీ, పోలీస్ శాఖకి, రెవెన్యూకి, అదర్ డిపార్ట్మెంట్స్కి మెసేజ్ పంపిస్తే వాట్ పోలీస్ హ్యాస్ టు డూ, ఏం చేయాలండి పోలీసులు, నేను అడుగుతున్న ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీ ఏం చేయాలి, ఎవరైనా ఈ టూర్కి అడ్డు తగులుతారేమో, ఎవరైనా ఈ టూరు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్న చిన్న ఇంగిత జ్ఞానం తెలియదండి మీకు. ఈ టూరు భగ్నం కాకుండా చూడవలసిన బాధ్యత మీకు లేదా? ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్? వర్ యు నాట్ పేడ్ ఫర్ దిస్? ఇది చేస్తున్నందుకే కదా మీకు జీతాలు ఇస్తున్నది ప్రజలు. ఈ విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వహించకపోతే మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? కట్ చేయాలా ఆ రోజు జీతం? ఎర్రగొండపాలెంలో జరిగిన దానికి పోలీసులకి జీతం కట్ చేయాలా? మీరేం చేయలేదుగా, మీ డ్యూటీ చేయలేదు కదా, మీకెందుకు జీతం?